బంధువులందరికీ నమస్కారం మరి ఇంతటి దానిగా తీర్చిదిద్దిన గురువు గారికి వందనాలు మరి జ్ఞానం పెరగాలి అని ఎన్నో రోజులు అందరము కూడా ఎంతో నేర్చుకోవడానికి తపన పడుతున్నాము ప్రతిరోజు సత్సంగము సజ్జన సాంగత్యము చేస్తున్నాము ఇవన్నీ ఎందుకు అంటే మనందరము కూడా ఆత్మకి దగ్గర అవ్వాలని అంటే భగవంతుడికి దగ్గర అవ్వాలని ఇవన్నీ మనము చేస్తున్నాము ఎందుకంటే ఖాళీ టైము వృధా చేసుకోకుండా గడిపే వ్యక్తులు ఎవరు అంటే సాధన చేసేవాళ్ళేనండి సాధన చేసే వాళ్ళకే కాలం విలువ తెలుస్తుంది టైం విలువ తెలుస్తుంది ఎవరైతే భగవంతుణ్ణి అవగాహన చేసుకుంటూ ఆయన తత్వాన్ని అవగాహన చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే ప్రతి నిమిషము మనకి ఇవ్వబడిన ప్రతి నిమిషము అమూల్యమే ఎందుకంటే వాళ్ళు కాలాన్ని చాలా గౌరవిస్తారు సాధకులు సాధన చేసేవాళ్ళు కాలాన్ని చాలా గౌరవిస్తారు ఎందుకంటే ఒక్క నిమిషం వేస్ట్ చేసుకోకుండా ప్రతి నిమిషము ఉపయోగించాలి అని అనుకుంటారు మహాత్ములు అందుకే ఎవ్వరు కూడా ఖాళీగా సోమరిగా వాళ్ళు అసలు కూర్చోరు అయితే సాధన చేసుకుంటారు లేకపోతే స్వాధ్యాయం చేస్తారు లేకపోతే ఇంకొకరికి చెప్పైనా చెప్తారు ఎప్పుడైతే మనము ఇంకొకరికి చెప్తూ ఉంటామో మనకి ఆ జ్ఞాన పిపాస పెరుగుతూ ఉంటుందండి ఎందుకంటే దీనికి ప్రాచీన సూత్రం మహాత్ములు చెప్పింది ఏంటి అంటే ఎదుటి వాడి జీవితం బాగుపరచాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు నీ జీవితం గా ఆనందంగా తృప్తిగా ఉండిపోతుంది అని ఇప్పుడు చూడండి మనం ఎదుటివాడి దుఃఖంలో ఉన్నప్పుడు ఒక సలహా చెప్తాం ధ్యానం చేసుకో ఈ దుఃఖం తట్టుకునే శక్తి వస్తుంది దుఃఖాలు పోతాయని ఎవరికి చెప్పండి దుఃఖాన్ని తట్టుకునే శక్తి వస్తుంది ఎందుకంటే కర్మ అన్నది పోయేది కాదు అంటే కర్మ ఉన్నది అంటే అది అనుభవించి తీరాలి లేదా దాని నుంచి బయటపడాలి అంటే ఆత్మదర్శనం కలగాలి అండి జ్ఞానం బాగా పెరగాలి కానీ ప్రస్తుతం అంత పెరిగిందా లేదా అంటే మరి ఇంకా కష్టాలు వస్తున్నాయి అంటే కర్మలు ఉన్నాయి అని అర్థం ఆ కర్మలు ఉన్నాయి అంటే మనకు అర్థం ఏంటి అంటే దాన్ని కనీసం సాధన తీవ్రంగా చేసినప్పుడు అనుభవించే శక్తి మనకి వస్తుంది ఇవన్నీ మెల్లిమెల్లిగా తెలుసుకున్నప్పుడు ఎవ్వరినీ కూడా ఏ సలహా మనం అడగక్కల ఎక్కువ సాధన చేసి ఎక్కువ జ్ఞానం పెంచుకున్నప్పుడు మన సాధన కంటే కూడా అండి గమనించండి మనకి జ్ఞానం పెరుగుతున్నప్పుడు అంతులేని ఆనందం ఉంటుంది సాధన మన కోసం చేసుకుంటాం ఎందుకంటే మనకు శక్తి పెరగడానికి చేస్తాం జ్ఞానం అన్నది భగవంతుడి కోసం తెలుసుకోవడం కదా అందుకని ఆనందం ఎక్కువైపోతూ ఉంటుంది ఆనందం ఎక్కడి నుంచి వస్తోంది లోన్ నుంచి ఆత్మ నుంచి వస్తూ ఉంటుంది ఆనందం అందుకే సాధకుడు ఎప్పుడు నిత్యము కూడా సాధన చేసేవాళ్ళు బాహ్యంగా సంపదలు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటారు మొన్న మీకు అలెగ్జాండర్ కథ చెప్పారు రాఘరావు గారు చూడండి యోగి ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటాడు అని ఎందుకంటే యోగి ఎప్పుడు భగవంతుడితో అనుసంధానమై ఉంటాడు కాబట్టే ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటాడు అందుకని ఆనంద స్థితిలో ఉండడానికి కారణం సంపదలు కాదండి ఈ చుట్టాలు బంధువులు కాదు బాహ్య ప్రపంచము కాదు వాళ్ళు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కూడా భగవంతుడి గురించే ఆలోచిస్తారు అందుకే ఆ అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటారు మన జ్ఞానం పెరిగే కొద్దీ మనకి ఆనందం ఎక్కువగా ఉంటుంది అయితే జ్ఞానం చేస్తూ జ్ఞానం పెంచుకోవడానికి బాహ్యంగా నాలుగు విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి అట మహాత్ములు చెప్తూ ఉంటారు మనకి ఋషులు యోగులు వాళ్ళ అనుభవంతో అనుభవ సారాన్ని జోడించి మనకి చెప్పారండి ఈ నాలుగు విషయాలు ఏమిటి అంటే సంతృష్టియే పరమ లాభం అంటే సంతృప్తి ఆ సంతృప్తే లాభం ఏంటి అంటే ప్రాపంచిక విషయంలోనండి మళ్ళీ ఆధ్యాత్మిక విషయంలో గంట జానం చేసి ఒక సజ్జన సాంగత్యం చేసి ఒక పది పేజీలు చదివి తృప్తి పడకండి ప్రాపంచిక విషయంలో మనం ఎంత తృప్తితో ఉంటామో సంతోషంతో ఉంటామో ఆ సుతుష్టియే పరమలాభం అంటారు ఎప్పుడు సంతోషంగా ఉండగలగాలన్నమాట ఎప్పుడు సంతోషం వస్తుంది మనకి ఉన్న దానితో తృప్తి పడినప్పుడు ఇప్పుడు ప్రపంచ విషయంలో మనకంట పై వాళ్ళని చూడకూడదటండి మనకంట కింద వాళ్ళని చూసినప్పుడు మనకి మనకు ఉన్నది చూసుకున్నప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు గమనించండి సైకిల్ మీద వెళ్తున్నవాడు కాళ్ళ నడకన వెళ్లే వాడిని గమనిస్తే వాడికి సైకిల్ కూడా లేదు నాకు సైకిల్ అయినా ఉంది అనుకుంటారు ఆ సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసినప్పుడు స్కూటర్ వాడికి తృప్తిగా ఉంటుంది స్కూటర్ మీద వెళ్ళేవాడికి చూస్తే కారు ఒక చిన్న కారు ఉంటే నేను కారు అనుకోండి లేకపోతే చిన్న మారుతి కారు ఉంటే సరైన సో నేను ఇందులో ప్రయాణిస్తున్నాను అనుకుంటారు అలా ప్రపంచక జీవితంలో మలయాళ స్వామి వారు చెప్తూ ఉండేవారండి మనకంటే ప్రపంచక విషయంలో మనకంటే కింద వాళ్ళని చూసినప్పుడు మన జీవితం ఎప్పుడు మనకు సంతృష్టిగా ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలో మనకంటే గొప్ప వాళ్ళని చూడాలి అప్పుడు మనకి అందులో తృప్తి ఉండదు ఇంకా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అందుకని బుద్ధుడు కానీ మహాత్ములు కానీ మనకు చెప్పేది ఏంటి ప్రాపంచిక జీవితంలో సంతృష్టితో ఉండాలి తృప్తితో ఉండాలి ఉన్నప్పుడే నీకు ఇంకా ఆధ్యాత్మిక ఇబ్బంది కలగదు నువ్వు ప్రాపంచికంగా సంతృష్టి లేనప్పుడు కళ్ళు మూసుకుని కూర్చుని కోరికలు ఉంటే నీకు ఇంకా ఎప్పుడు తృప్తిగా ధ్యానం చేసేది ఇవాళ తినడానికి ఉంది నాకు ఉండడానికి ఉంది చక్కని వాతావరణం ఉంది చక్కని బిడ్డలు ఉన్నారు నాకు ఏ బాధ్యతలు బంధాలు లేవు ఇప్పుడు కరోనా టైం చూడండి షాప్ తీయాలని లేదు ఉద్యోగానికి వెళ్ళాలని లేదు ఏదో కొంచెం వండుకుంటున్నాం తింటున్నాము ధ్యానం దగ్గర కూర్చుంటున్నాం ఇంత టైం మనకి ఎలా వస్తుంది అంటే ఆ టైంను వినియోగించుకునే వాడికి సంతృప్తి ఉంటుంది లేకపోతే మనకి సంతృప్తి ఉంటుందంటే ఉండదు ఎప్పుడు పరుగులు 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 జీవితం ఇంకో నిమిషం తర్వాత ఏం చేయాలి ఇంకో గంట తర్వాత ఏం చేయాలి రేపేం చేయాలి ప్లానింగ్ లే సరిపోతాయి అందరినీ అందుకని ఉన్నది సాధకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు అందుకే ఇప్పుడు తృప్తిగా అందరూ కూడా నేను చూస్తున్నాను గమనిస్తున్నాను ఎన్నో జూములు ఎన్నో జూముల వల్ల సత్సంగము జరుగుతుంది సజ్జన సాంగత్యము జరుగుతుంది అంటే సరి అయిన టైంని వినియోగించుకోవడం వచ్చిన వాడు ఉన్నదాంతో తృప్తి పడిన వాడు ఎప్పుడు సంతృష్టిగా జీవించగలుగుతాడు అందుకే సాధనలో ఎదగాలి అంటే మహాత్ములు చెప్పింది ఒకటేనండి సంతుష్టియే పరమలాభం ఇంకా అంతకంటే గొప్ప లాభం ఏం లేదంటే జీవితంలో నువ్వు తృప్తి పడ్డమే దాంతో నీ అర్హతను బట్టి నీకు ఇవ్వబడింది ఇంకా నువ్వు ఎంత బాధపడినా అంతకు మించి నీకు రాదు నీ అర్హత ఒక సాధకుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు ఎంత అర్హత ఉంటే అంతే అనుభవించడానికి వస్తుంది నాకు బాక్యంలో అనేది ఫస్ట్ మనం తెలుసుకున్నప్పుడు ఈ కర్మ సిద్ధాంతం తెలుసుకున్నప్పుడు మనకి సంతృష్టి ఉంటుంది అందుకని ఆ సుష్టియే పరమలాభం తృప్తి లేని వాడికి ఇంకెంతసేపు అయినా అంతే అందుకే ఫస్ట్ ఫిలాసఫీలో ఫస్ట్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే సంతృప్తిగా ఉండడం ఇప్పుడు చూడండి ఎప్పుడు కూడా కోరికలు ఉన్నవాడు ఫేస్ చూడండి తృప్తితో ఉన్నవాడు ఫేస్ చూడండి కోరికలు ఉన్నవాడు ఎప్పుడు ఏడుమొహంగానే ఉంటుంది అంటే వచ్చిన దాంతో తృప్తి లేదు ఇంకా కావాలనుకుంటాడు కానీ తృప్తి పడిన వాడికి చాలు 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 ఎప్పుడూ ఆనందంగా చిరునవ్వులు చెందిస్తూ ఉంటాడు అలాగే సత్సాంగమే పరమగతి సత్సాంగత్యమే పరమగతి అంటే సత్సాంగత్యం అంటే ఏంటి సత్తుతో సాంగత్యం చేయడం సత్యం అంటే ఏంటి భగవంతుడు భగవంతుడు అంటే ఆత్మ ఆత్మతో సాంగత్యం చేయడమే ఎవరికైనా పరమగతి అన్నాడు ఎంత గొప్పవాడైనా ఎంత కోటీశ్వరుడైనా ఎన్ని పదవులు ఉన్నా వాడు ఏదో ఒక టైంలో చూడండి ఓరు దేవుడు అయ్యో దేవుడా అనుకుంటాడు చూడండి గమనించండి మామూలు వాడికి అనుకోవడం కాదు వాడు కూడా ఏదో టైంలో అయ్యో దేవుడు అంటాడు దేవుడా అంటే ఎవరు సత్తు సత్యం ఆ సత్యంతో సాంగత్యం చెయ్యడమే పరమగతి ఎవ్వరికైనా చూడండి అంటే మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనకు సత్యం తెలుసు కాబట్టి మనకి ఇది గొప్పది అని తెలుసు కానీ ఎవరైనా సరే ఇందులోకి వస్తేనే వాడికి శాంతి దొరుకుతుంది పదవున్నా తాత్కాలిక శాంతి డబ్బున్నా తాత్కాలిక శాంతి కొందరికి పిల్లలు లేకపోతే అశాంతి ఉంటుంది వాడికి అసలైంది అలాగా కొన్ని కొన్ని దైవంలో అశాంతి ఉంటుంది కానీ ధ్యానం చేసేవాడికి అంటే సత్తుతో సాంగత్యం చేసేవాడికి ఇంకే అశాంతి ఉండదు ఎవ్వరికైనా అదే దిక్కు పరమగతి అంటే అదే దిక్కు సత్సాంగత్యమే పరమగతి అన్నారు ఎంత గొప్పవాడికైనా పరమ అంటే గొప్ప గొప్పవాడికైనా మరి అదే దిక్కు ఇంకే దిక్కు లేదు భగవంతుడి దగ్గరికి చేరుకోవడం భగవంతుడితో కూడి ఉండడం భగవంతుడి గురించి తెలుసుకోవడమే అందుకే సత్సాంగత్యమే పరమగతి అన్నారు ఎవ్వరికైనా అదే దిక్కు కాని నీకు శాంతి కావాలి సుఖం కావాలి అంటావా భగవంతుడితో సాంగత్యం చెయ్యి భగవంతుడు ఎవరో తెలుసుకో ఆయన గురించి ఎలా చేరుకోవాలో తెలుసుకో భగవంతుడంటే ఎవరు ఆత్మే భగవంతుడు ఆయనతో ఎలా కూడి ఉండాలి జానమే ఆయనతో కూడి ఉండడం అందుకే ఎలాంటి వాళ్ళు ఎన్ని తృప్తి పడినా ఆ భగవంతుడితో కూడి ఉండడమే సత్సాంగత్యమే గతి ఎవరికైనా అందుకే చూడండి ముందులో అహంకారం అహంకారం ఉండి చేయరు చాలా మంది వాళ్ళు నాకు చెప్పేది ఏంటి ఆ గాడిదిగుడ్డు అందరూ బతకలేదా మేము బతకపోతామా అంటారు కానీ ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలా మంది మన దగ్గర సత్యం ఒప్పుకుంటున్నారు ఎవరో కాదండి మా అన్నదమ్ములే ఒప్పుకుంటున్నారు ఎందుకంటే ఒకప్పుడు ధ్యానం చేయమంటే నీకేంటి బావ అన్నీ ఉన్నాయి ఏంటి అన్న అలా అని అని మా చిన్నీ చచ్చిపోయాడు ధ్యానమే చేయలేదు సడన్ గా చచ్చిపోయాడు ఇప్పుడు అందరికీ టెన్షనే బయటికి వెళ్ళాలంటే ప్రతివాడికి టెన్షన్ అన్నయ్యకి టెన్షన్ తమ్ముడికి టెన్షన్ అందరికీ టెన్షన్ పోనీ అని లోనికి వచ్చిన పని వాళ్ళ వాళ్ళు అంటుకుంటు అని టెన్షన్ ప్రతి నిమిషము టెన్షన్ తో వస్తున్నారు అయితే చూడండి ఫస్ట్ క్లాస్ జైల్లో ఉన్నట్టు ఇంట్లో ఉంటున్నారు ఇది ఫస్ట్ క్లాస్ జైలు అనమాట ఆ ఫస్ట్ క్లాస్ జైల్లో ఉన్నవాడైనా తృప్తిగా ఉంటాడు టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ వీళ్ళకి ఇంట్లో ఉన్నా సరే అలా శానిటైజర్లు రాసుకుంటూ అలా మాస్కులు పెట్టుకుంటూ తృప్తితో లేరు వాళ్ళు ఇప్పుడు మనము ఉన్నాం వచ్చింది కరోనా అయినా తృప్తితో ఉన్నాం కరోనాతో సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అయినా నేను ఎప్పుడు తృప్తిగా జీవిస్తూనే ఉన్నాను ఆ దొరికిన టైం పుస్తకమో లేకపోతే దొరికిన టైం ధ్యానమో అని వాళ్ళు ఇప్పుడు నాతో అంటున్నారు నువ్వు అన్నిటినీ దాటుకుంటూ వచ్చేస్తున్నావు అంటే నీ ధ్యానమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది కానీ మేమెవ్వరం కాదు అని వాళ్ళకి ఇంకా కరోనా రాను లేదు సైడ్ ఎఫెక్ట్లు లేవు బాధ లేదు కానీ మనసంతా గందరగోళంగా ఉంది ఏ నిమిషం వచ్చేస్తుంది ఏ నిమిషం వచ్చేస్తుంది ఎవరి వల్ల అంటుకుంటుంది మరి జానులకి ఎందుకుంది నాకు ఎందుకు లేదు వచ్చేది ఎవరూ ఆపలేము వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని ఈ సిద్ధాంతం మనకు బాగా తెలుసు వస్తుంది పుట్టిన ప్రతిదీ పుడుతుంది పెరుగుతుంది చస్తుంది మనకు భూమి మీద ఉండాల్సిన పని ఉండ చేయాల్సిన పని ఉంటే ఉంటాం లేదా పోతాం కొత్త శరీరం తీసుకుని ఇంకా బాగా చెప్తాం ఎందుకంటే ఇక్కడ నేర్చుకుని వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ జనం ఖచ్చితంగా ధ్యానంలోనే ఉంటాం అందుకని దానికి భయం లేదు దీనికి భయం లేదు అందుకే మా వాళ్ళు అందరూ అంటారు ఆఖరికి ఇంచుమించుగా ముప్పై ఏళ్ళ నుంచి కనెక్షన్ లేని మా తోటకోలు కూడా అంటుంది ఏంటంటే అక్క మీరు ధ్యానం చేస్తారు కాబట్టి ఇంత ధైర్యంగా ఉంటారు నేను అన్నాను ఎవ్వరికైనా ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు ఆ దేవుణ్ణి చేరుకోవడానికి ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళు ఆ రకం పాఠాలు చదువుతారు హై స్కూల్ వాళ్ళు ఆ పాఠం చదువుతారు కాలేజీ వాళ్ళు ఆ పాఠాలు చదువుతారు యూనివర్సిటీ వాళ్ళు ఈ పాఠాలు ధ్యానం అనే పాఠాలు చదువుతారు ఎవడైనా దేవుడా దేవుడా పూజలోని దేవుడే స్తోత్రాల్లోని దేవుడే గుడికి వెళ్ళినా మొక్కులే అన్ని మొక్కులే అవి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి దేవుడా అంటూ ఉంటారు అందుకని ధ్యానం చేసేము అంటే మరి సత్తుతో సాంగత్యం చేసినట్లే మనము ఎవ్వరికైనా అదే గతి అదే దిక్కు అందుకని తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు తెలియలేకపోతే కొంచెం అదృష్టం వాడికి తక్కువ ఉన్నట్టు ఏదో జన్మలో వాడు ఈ స్థితికి రావాల్సిందే ఈ సాధన చేయాల్సిందే ఈ జ్ఞానం పెంచుకోవాల్సిందే ఈ మోక్ష స్థితికి వెళ్ళవలసింది ఎవ్వడు ఊరికే డబ్బు ఉంది కదా ఒక విమానం కొనుక్కుని ఎగిరిపోదాం అంటే ఎక్కడికైనా ఎగరొచ్చు కానీ బాహ్యమైన విమానంతో భగవంతుడి దగ్గరికి జానము జ్ఞానమేనండి ఈ రెండే ఈ రెండు రకాల విమానం ఏమైనా ఉంటే వెళ్ళగలరు భగవంతుడి దగ్గరికి ఏంటి జానము జ్ఞానము అందుకే సత్సాంగత్యమే పరమగతి అన్నారు విచారణే పరమ జ్ఞానం మూడో పాయింట్ విచారణే పరమ జ్ఞానం ఇప్పుడు మనకు ఎవరైనా ఒక విషయం చెప్పారనుకోండి క్లాసుల్లో దాన్ని అలా విని వదిలేయడం కాదు మీరు రాసుకుంటున్నారు అంటే మళ్ళా చదివి దాన్ని లోతుల్లోకి వెళ్ళినప్పుడు మన జ్ఞానం ఇంకా పెరుగుతూ ఉంటుందండి విన్నంత మాత్రాన రాసుకున్నంత మాత్రాన కాదండి చదివి మళ్ళా మనం విచారణ చేసుకోవాలి అందుకే రమణ భగవాన్ ఎప్పుడు కూడా విచారణ విచారణ అని చెప్తూ ఉంటాడు మనం ఎంత విచారణ చేస్తామో ఎదుటివాడికి అంత బాగా చెప్పగలం అది చెప్పలేకపోతున్నాము అంటే మనం మరి విచారణ చెయ్యలేనట్టే లెక్క మీకు ప్రతి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను క్లాసులు వింటారు రాసుకుంటున్నారు మళ్ళీ చదవండి ఒకసారి దీన్ని ఇంకా నేను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను ఎంత లోతుల్లోకి వెళ్ళగలను అని మీరు విచారణ చేసినప్పుడు వచ్చిన జ్ఞానమే అసలైన జ్ఞానం అండి ఇప్పుడు పొద్దున్నే లాభం అన్నాము మరి అలాగే స్నానం చేసి కూర్చోమన్నాం దానివల్ల ఏంటి లాభం అన్నది లోతుల్లోకి వెళ్ళండి అప్పుడు ఎంత లాభమో తెలుస్తుంది ఏ మాట విన్నా మీరు జ్ఞానపరంగా విచారణ 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 ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి చదివిన పుస్తకం అయినా ఓహో ఇలా రాశారు అంటే దీని అర్థం ఎంత అర్థం ఎంతే సరే అంతరార్థమేమిటి అంతరార్థాలు తెలుసుకునేవాడే మహాయోగి కాగలడండి అర్థాలు తెలుసుకోవడం కాదండి అంతరార్థాల్లోకి వెళ్ళాలి నిగూఢంగా లోనకి లోనకి వెళ్ళగలగాలి అందుకే విచారణే పరమజ్ఞానం అన్నారు అంత విచారణ చేస్తామో మనమంత జ్ఞానపరంగా ఎదుగుతూ ఉంటాం ఫస్ట్ మనమెవరూ విచారణ చేయాలి నేను దేహమా మనస బుద్ధ ఆత్మ ఈ విచారణ ఎక్కువైకి ఏం చేయాలి మన చదివిన పుస్తకాలు కానీ ఎందుకు చూడండి ఇప్పుడు శ్వాస మీద జాస కరెక్ట్ జ్ఞానం ఎందుకు కరెక్ట్ జ్ఞానము అనేది విచారణ చేసుకుంటే ప్రతి జానాలు రకరకాల జానాలు ఉన్నాయి చక్రాల్లో జానాలు ఉన్నాయి ఓంకారంలో జానాలు ఉన్నాయి ఇలా డ్యాన్స్ మెడిటేషన్ ఉంది మ్యూజిక్ మెడిటేషన్ ఉంది ఇట్లా నీళ్ళల్లో కూర్చుని ఉంది నిప్పుల్లో కూర్చుని ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ సార్ ఎందుకు రాంగ్ అన్నారు శ్వాస మీద చేస ఒక్కటే ఎందుకు రైట్ అన్నారు అని మనకు మనం విచారణ చేసుకుంటే శ్వాసకి ఆకారం లేదు నిరాకారం అది దాన్ని అనుభూతే తెలుస్తుంది అందుకని దానికి ఆకారం లేదు కాబట్టి అక్కడ మనసు చేయాల్సిన అవసరం లేదు అందుకని ఇంకొకటి ఏంటంటే ఆయన అన్ని పుస్తకాలు చదివినప్పుడు ఉత్తరగీత కూడా చదివి ఉంటారు ఆయన అందుకే మనకు ఆ దికోటి పూజ సమ స్తోత్రం అని చెప్పడం జరిగింది మరి అందులో కూడా ఖచ్చితంగా ఇచ్చారు శ్వాస మనసు ఒక్కసారే పుట్టినయి కాబట్టి ఒకదానితో ఒకటి అనుసంధానం ఉంది కాబట్టి మనసు శూన్యం అవ్వాలంటే శ్వాసనే గమనించాలి అని చెప్పారు మరి శ్వాస మీద జాస ఎందుకు కరెక్ట్ అన్నది మనకి ఇంత విచారణ చేసుకుంటే మనకి మనసుని మనం కంట్రోల్ చెయ్యాలి అంటే శ్వాస ఒక్కటే ఇది ఇంత విచారణ చేసి లోతుల్లోకి వెళ్ళిన వాడే నిశ్శబ్ద ధ్యానం చేయగలడు సైలెన్స్ మెడిటేషన్ చేయగలడు ఇది విచారణ చేసుకోక మరి మనసు శూన్యం అవుతుందా లేదా అని కూడా అర్థం తెలియక మరి పాటలు మ్యూజిక్ తో గైడెడ్ అంటారు చూడండి ఇప్పుడు ఏదో చెప్తున్నారు కదా వాళ్ళకు వచ్చిన అంతా వాళ్ళకు వచ్చిన పద్యాలన్నీ ఒకరికి వచ్చిన పాటలన్నీ కూర్చోబెట్టి కళ్ళు మూయించి చక్కగా వినిపిస్తారు ఇది జ్ఞానము అవ్వదు వీళ్ళకి జ్ఞానము రాదు ఎందుకు అంటే ఆత్మ దగ్గరికి చేరిన బుద్ధి జ్ఞానపరంగా ఎదుగుతుంది ఆత్మ వేపు తిరిగిన మనసుకి జ్ఞానపరంగా ఎదుగుతుంది మరి ఆత్మ దగ్గరికే మనం చేరనివ్వకపోతే మరి జ్ఞానం ఎలా పెరుగుతుంది అందుకే మనం చేసే ధ్యానం కరెక్టా కాదా అన్నది మనం విచారణ చేసుకుంటే మరి శ్వాస మీద జాస ఎంత గొప్పదో మరి రాఘరావు గారు ఎంత గట్టిగా చెప్పడానికి రా కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒకటి పొందాలి అనుకున్నప్పుడు మనము సరి అయిన డైరెక్షన్ ఇవ్వాలి రాంగ్ డైరెక్షన్ ఇవ్వకూడదు మళ్ళీ ఈ రాంగ్ డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా రైట్ లో తీసుకురావడానికి అన్ని జన్మలు ఎత్తి బాగుపడ బాగు చేయాలి వాళ్ళు ఇది చాలా సార్లు పత్ర సార్ చెప్తారు ఎవరినైనా రాంగ్ లో తీసుకెళ్తే మళ్ళా వాడిని రైట్ లో చేయడానికి నువ్వు అన్ని జన్మలు ఎత్తాలి అనేసి మరి మనం తప్పుడు నడక నడిపిస్తే దాని పాపం మనదే అవుతుంది వాళ్ళు జ్ఞానం నమ్మి మన దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞానం అంటే మనసు శూన్యం చేసుకోవడము అని మనం చెప్పకుండా చెప్పి మనసు శూన్యం అని తెలుసున్నా కూడా మనసును శూన్యం చేయకుండా అడ్డుపడిన మనకి పాపం కాకపోతే పుణ్యం ఎలా వస్తుంది ఇది విచారణ చేసుకోవాలి ఎవరికాళ్ళు ఎందుకు ఇట్లా చెప్తున్నారు పత్రిసారి శ్వాసమే జాసె ఎందుకు అన్నారు ఒక్కొక్కరు ఓంకారం అంటున్నారు ఓంకారమే ప్రథమ పుట్టిన శబ్దం కాబట్టి ఓంకారాన్ని తడిచేస్తే మరి భగవంతుని తలుచుకుని నువ్వు తలుచుకోవడం ఎందుకు ధ్యానం చేయడానికి కూర్చుంటేనే తలుచుకున్నట్టు లోణం ఉంది ఆత్మని చేరుకోవడానికి కూర్చోవడమే భగవంతుడి దగ్గర చేరుకోవడం అని చెప్పినప్పుడు మళ్ళీ నువ్వు నోరెట్టి పిలిచి అరవాలా అరవాల్సిన లేదు కదా అందుకని ఇవన్నీ విచారణ లేక ఏది పడితే అది నమ్ముతున్నావు ఎవరికి వాళ్ళం విచారణ చేసుకుంటే ఆ జ్ఞానం ఏంటో కరెక్ట్ జ్ఞానం ఏంటో వస్తుంది కరెక్ట్ జ్ఞానం ఏంటో తెలుస్తుంది అందుకే మహాత్ములు ఏం చెప్పారు విచారణే పరమ జ్ఞానం విచారణ చేయకుండా ఏది పడితే అది గుడ్డెత్తి చెరువులోకి వెళ్తే మరి మనం కూడా చెరువులో దూకాలి లేక సముద్రంలో దోకాల్సింది అందుకే విచారణ చేసుకుంటూ ఉండాలి సాధనలోకి వచ్చాక ఏది కరెక్ట్ ఏది రాంగు ఏ జ్ఞానం కరెక్టు ఆత్మని చేరుకుంటే మన బుద్ధికి జ్ఞానం అందినప్పుడు కరెక్ట్ కాదు తెలుస్తుంది మరి మనసు పని చేయకుండా మనసుని ఎంతసేపు ఈ బాహ్య ప్రపంచం వేపు తిక్కుతుంటే అది జ్ఞానం ఎలా అవుతుంది కళ్ళు మూసుకోవడమే అవుతుంది అందుకే సరి అయిన రిజల్ట్ రావు ఎన్ని సంవత్సరాలు కూర్చొనివ్వండి ఎన్ని కూర్చొనివ్వండి ఆ జ్ఞానమే రాదు మనకి మనసు శూన్యం అవ్వకపోతే జ్ఞానం అనేది అందుకోలేమండి ఇది అర్థమవ్వాలి అందరికీ మనసు శూన్యమైతేనే జ్ఞానం పెరుగుతుంది మనసు శూన్యం కానప్పుడు జ్ఞానం పెరగదు అనేది అర్థమైతే మరి శ్వాస మీద చేస్తే కరెక్ట్ జ్ఞానం అని విచారణ చేసి తెలుసుకుంటారు మరి శమే సుఖం శమము అంటే బాహ్యేంద్రియం ఈ బాహ్యేంద్రియ నిగ్రహమే పరమ పరమసుఖం బాహ్యేంద్రియాలంటే కళ్ళు ముక్కు చెవి నూరు శరీరం చర్మం మరి ఇవన్నీ కూడా నిగ్రహించుకోగలగాలి అంటే కళ్ళు ఎన్నో చూస్తూ ఉంటాయి మరి చూసినవన్నీ కావాలా వద్దా అన్నీ కావాలనుకుంటే దుఃఖమే అందుకని నీకు ఏది అవసరమో అది కావాలనుకోవాలి నీకు అవసరం లేని పక్కన పెట్టేసేయి నాకు అవసరం లేదు ఇప్పుడు చాలా మందికి నిన్న నేను సెల్లో ఒక చిన్న కామెడీ చూసారండి ఏంటంటే ఒక ముసలా టీవీ చూస్తుంది సీరియల్ చూస్తుంది క్మం లేచి దాన్ని తిడుతుంది ఈ వాక్కు ఎంత విలువైంది ఆ వాక్కున్న ఏంటో తెలియకుండా ఎంత టైం చేస్తుంది అంటే నేను అనుకుంటాను ఆ వాక్కు లేని వాడికి వాక్కు విలువ తెలుస్తుంది భగవంతుడి ఇచ్చిన ఈ వాక్కు సార్ చెప్తూ ఉంటారు మనకు ముందే చాలా సత్యవాకులు ఇచ్చేసి చాలా జ్ఞానం ఇచ్చేసారు నీ వాక్కు నీకైనా ఉపయోగపడాలి నీకు ఉపయోగపడకపోతే పక్కవాడికైనా ఉపయోగపడాలి పక్కవాడికి కూడా ఉపయోగపడని వాక్కు అస్సలు ఉపయోగించరాదు ఆ వాక్కు వల్ల కూడా నీ శక్తి వేస్ట్ అయిపోతూ ఉంటుంది అని అందుకే చూడండి మనం ధ్యానం చేయాలి మంచి మాటలు మాట్లాడాలి మరి ఆ మాటల పదిబందికి చెప్పగలిగినప్పుడు మన శక్తి పెరిగిపోతూ ఉంటుందండి మీరు నుంచి రాత్రి వరకు క్లాసులు చెప్పినా అలసట ఉండదండి గమనించుకోండి అలసట ఏమీ ఉండదు మనకి వన్ డే చెప్తాం త్రీ డేస్ చెప్తాం మనకేం అలసట ఉండదు చాలా హ్యాపీగా నిద్రపోతాం అమ్మ వేళ క్లాస్ చెప్పాం బా చెప్పాం వాళ్ళంతా సంతోషించారు కానీ నా అరగంట వాదించండి ఎంత నీరసం వస్తుందో ఒక అరగంట వాదించి చూడండి గట్టిగా ఎవరినైనా తిట్టి చూడండి తర్వాత ఆయాసం నీరసం బుర్ర తిరగడం చాలా చాలా వస్తాయి రోగాలు అంటే ఆ వాక్కు మనకి కాదు పక్కవాడికి కాదు అందుకే మనకి మనకేం చెప్తున్నారు నీ వాక్కు నీకైనా ఉపయోగపడాలి పక్కవాడికైనా ఉపయోగపడాలి ఉపయోగపడని వాక్కు నీ నోటింట రాకూడదు అని అంటే ఆధ్యాత్మిక విషయాలు ఎన్ని మాట్లాడినా మనకి శక్తి వృధా కాదు మరి ప్రపంచక విషయం అక్కలేని కబుల్ చెప్పుకుంటూ అక్కలేని చూ చేస్తే ఈ వాక్కు వృధా అయిపోతుంది అలాగే కళ్ళు చూసినవన్నీ కా కావాలి అనుకోకూడదు ఎంత అవసరమో అంతే అలాగే చెవులకి పక్కవాడి మీద ఆళ్ళ మీద మీద పనికి బాలిన మాటలు చాలా మంది మాట్లాడతారండి ఫోన్ల ద్వారా ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చాక ప్రతి విషయం ఇక్కడ జరుగుతుంటే అక్కడ తెలిసిపోతుంది మళ్ళా అవి ఉపయోగపడే మాటలు అంటే మూడొంతులుగా ఉపయోగపడని మాటలే ఎక్కువ ఉంటాయండి ప్రాపంచిక జీవితంలో అందుకని దానికి కూడా మనం ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా నిగ్రహంగా ఉండాలి మనసు ఏం చేస్తుందంటేటండి ఎప్పుడు ఒక్క క్షణం ఖాళీగా ఉండదు ఏదో ఒకటి పోగేయడాన్ని చూస్తూ ఉంటుంది అందుకని మనసును బట్టే ఈ బయట ఇంద్రియాలన్నీ కూడా పని చేస్తూ ఉంటాయి ఆ ఇంద్రియాలన్నీ పని చేస్తున్నాయి కాబట్టి ఆ మనసు నిగ్రహం కావాలి అంటే ఇంద్రియ నిగ్రహం ఉంటేనే ఇది నాకు అవసరమా అవసరం లేదా రోజుకి మనకి ఇదే కావాలి కాదు దొరికింది భగవంతుడు ప్రసాదం అని నువ్వు తినగలిగి మరి అలాగే మంచి మాటలు వినగలిగి వేళ నాకు మంచి సజ్జన సాంగత్యం దొరికింది అని తృప్తితో జీవించిన జీవితం ఎట్లా ఉంటుంది అలాగే మంచి మాటలు నేను ఈ వేళ మంచి క్లాస్ చెప్పాను అని తృప్తి ఎంత బాగుంటుంది ఈవేళ నేను రెండు గంటలు ధ్యానం చేశాను అనే తృప్తి ఎంత బాగుంటుంది మరి మన శరీరాన్ని దేనికి ఉపయోగిస్తున్నామంటే పరుల సేవకు ఉపయోగించినప్పుడు ఎంత తృప్తిగా ఉంటుంది చూడండి అలాగే మన ఇంద్రియాలన్నీ పరుల సేవకు ఉపయోగించినప్పుడు ఎంతో తృప్తి ఎంతో శక్తి వస్తుంది కానీ మన స్వార్థానికి ఉపయోగించి అక్కర్లేని పనులకు ఉపయోగిస్తే మనకి చాలా అసంతృప్తి ఉంటుంది అందుకే ఆ బాహ్యేంద్రియ నిగ్రహం ఉండాలి ఈ జ్ఞాని ఎదగాలి అంటే ఈ నాలుగు ఉపయోగించాలి ఏంటి సంతుష్టియే పరమలాభం సత్సాంగత్యమే పరమగతి అంతకంట గతే ఉందండి ఎవరికైనా సత్తుతో సాంగత్యాన్ని మించిన గతే ఏమీ లేదు అన్ని గతులు తాత్కాలికమేనండి ఏంటంటే తల్లిదండ్రులతో సాంగత్యం తాత్కాలికమే భర్తతో భార్యతో తాత్కాలికమే ఫ్రెండ్స్ తో తాత్కాలికమే మరి బిడ్డలతో తాత్కాలికమే ఈ ప్రపంచంతో సంగమము తాత్కాలికమే ఎవరితో శాశ్వతం భగవంతుడితో సాంగత్యమే శాశ్వతమైన సాంగత్యం ఇదే పరమ గతి మనకి ప్రతి జన్మలో కొంచెం కొంచెం అనుభవం పొందిన చిట్ట చివరికి వచ్చేటప్పటికీ మనం తెలుసుకునేది ఇదేనండి ఇంకా సత్సాంగత్యానికి మించింది లేదు ఇదే మనకి గతి అని ప్రతివాడు చిట్ట చివరి జన్మల్లో జానంలోకి వచ్చాక తెలుసుకుంటాడు విచారణే పరమ జ్ఞానం అందుకే ఎంత విచారణ చేస్తే మనకి అంత మైండ్ డెవలప్ అవుతుందండి అది జ్ఞానం పెరగాలి అంటే విచారణ చేస్తూ ఉండాలి ప్రతిదీ వినండి రాసుకోండి చదవండి కానీ గుడ్డెత్తి పడినట్టు అప్పచెప్పకండి విచారణ చేస్తూ మీ సొంతంగా ఎలా ఎదుగుతున్నామో మీకు ఎంత అర్థమైందో చూసుకుంటూ ఉండాలి అర్థం చేసుకోగలిగితేనే జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అలాగే శ్రమమే సుఖం అంటే ఇంద్రియ నిగ్రహమే ఇదే పరమసుఖం అంటే అర్హతకు మించిన కోరికలు కోరకుండా ఎంత ఉన్నదో అంత తృప్తి పెడినప్పుడు మన జాన జీవితం చాలా చక్కగా ఉంటుంది అందుకే మహాయోగులు మహాత్ములు చెప్పేది ప్రపంచ విషయంలో నీ కింది వాళ్ళని చూడు తృప్తితో ఉంటావు ఆధ్యాత్మిక విషయంలో నీ పై వాళ్ళని చూడు నేర్చుకోవాలనే తపన ఉంటుంది ఇప్పుడు మనందరము ఎట్లా ఉంటాం ఫస్ట్ కొంచెం క్లాస్ చెప్తే బాగున్నాం చెప్పగలిగానండి అని చాలా తృప్తిగా ఉంటాం ఆ తర్వాత రాగరోగా ఎదగాలి నేనైతే ఫస్ట్ అలాగే మా ఆయన్ని దాటాలి అని ఇంకా దాటట్లేదు నేను మరి అది అయ్యాక పత్రికారితో టార్గెట్ పెట్టుకోవచ్చు మరి మనం ఎందుకు అంటే మనం ముందున్నది మన పై వాళ్ళతో పెట్టుకుంటేనే మనకి ఎదుగుదల ప్రపంచక విషయంలో తృప్తితో ఉంటాం కానీ ఆధ్యాత్మిక విషయంలో అస్సలు తృప్తి పడకూడదు ఇంకా 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 కావాలి అనుకోవాలి అది అప్పుడు మన ఎదుగుదల బాగుంటుందండి మరి ఇలా ఎదగాలి ప్రతి నిమిషము నేర్చుకోవాలి ప్రతి నిమిషము అందరికీ నేర్పడానికి మనం రెడీగా ఉండాలి ప్రతి నిమిషాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి టైంని చక్కగా ఉపయోగించుకోగలగాలి నిజమైన సాధకుడు ఏంటంటే కాలాన్ని గౌరవించి కాలాన్ని సద్వినియోగం చేసుకునేవాడే అసలైన సాధకుడు సాధకుడుగా ఉన్న మనం బోధకులుగా ఎదగాలి బోధకులుగా ఎదిగినప్పుడు మరి మనం మహాత్ములుగా మారి మాధవుడిగా మారగలుగుతాం అన్నమాట అందుకని మరి వాక్కుకి విలువ రావాలి అంటే సాధన ఉండాలి ప్రకరణ శుద్ధి ఉండాలి అందరూ బాగుండాలని కోరుకోవాలి కాలాన్ని గౌరవించాలి ఇవన్నీ మనం ఆచరణలో తీసుకున్నప్పుడు చాలా గొప్పగా ఎదగగలము మరి వేళ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ